ఏపీ అభివృద్ధికి ఆటంకంగా మారిన కేంద్రంపై సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్ష ఇవాళ విజయనగరం జిల్లాలో జరగనుంది. ఇందుకోసం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభ మధ్యాహ్నం నిర్వహిస్తున్నారు. కేంద్రం తీరును ఈ సభ ద్వారా మరోసారి ఎండగట్టనున్నారు చంద్రబాబు. కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి జిల్లాలో ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశాయి టీడీపీ శ్రేణులు. ప్రధాన కూడళ్లని పసుపు రంగు జెండాలతో నింపేశారు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. ధర్మ పోరాట దీక్ష పట్టణంలో అయోధ్య మైదానంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు భూమి పూజ చేసి అంకురార్పణ చేశారు. జిల్లా మంత్రి సుజయకృష్ణ రంగారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, జెడ్సీ చైర్పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ దీక్షకు 50,000 మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. ధర్మ పోరాట దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు కేంద్రం చేస్తోన్న అన్యాయమేంటో ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరముందన్నారు. వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలని మంత్రులు కోరుతున్నారు. ధర్మ పోరాట దీక్ష ద్వారా కేంద్రంపై పోరాడుతూనే మరోపక్క ప్రతిపక్ష పార్టీల కుట్రలు కూడా బయటపెడతామని అంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు కేంద్రంతో పోరాడతామన్నారు మంత్రులు కళా వెంకట్రావు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి విభజన హామీల్లో పొందుపరిచిన అంశాలను కేంద్రం అమలు చేయాల్సిన బాధ్యత విస్మరించిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో పోరాటం తప్ప మరో మార్గం లేదని మంత్రులు స్పష్టం చేశారు. ధర్మ పోరాట సభతో కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపుతున్నారు చంద్రబాబు. ఎలాగైనా సభను విజయవంతం చేయాలని శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.